హాయ్, ఐఎమ్ రాజశేఖర్. మై ఫాదర్ రామచంద్రం, తన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తారు. సో మేము కార్డియాక్ మా డాడీకి కార్డియాక్ ప్రాబ్లం ఉంది, ఎప్పుడు కేర్ హాస్పిటల్ చూపిస్తాము, ఇది ఓకే. బట్ సడన్గా పారాలిసిస్ వచ్చింది మా డాడీకి, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ మొత్తం తిమ్మిరి వచ్చి మొత్తం బెండ్ అయిపోయింది బాగా. డాడీ సడన్గా పడిపోయారు, మొత్తం హ్యాండ్ లెగ్ మొత్తం క్రాస్ అయిపోయింది మొత్తం. అప్పుడు మేము ఎమర్జెన్సీలో లోకల్ డాక్టర్ చూపించాము, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అయింది. ఇంకా ఇమ్మీడియట్గా డిలే చేయకుండా ఇక్కడ తీసుకొచ్చాము. మేము చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాము అప్పుడు. ఇంకా డాక్టర్ వాళ్ళు మంచి సపోర్ట్ ఇచ్చారు, ప్రాబ్లమ్ అవ్వదు, కంపల్సరీ చేయాలి, లేదంటే వేరే ఆప్షన్ లేదు, కోమాలోకి వెళ్తారు. దీనివల్ల క్రిటికల్ కాకపోతే చేయాలి, క్యూర్ అవుతుంది అని చెప్పారు వాళ్ళు. మేము ఇంకా ఇమ్మీడియట్గా డిలే చేయకుండా మేము కూడా ఇంటర్నల్గా ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని ఓకే చెప్పాము. తర్వాత మెల్లగా వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ అవన్నీ చేసి పారాలిసిస్ స్ట్రోక్ అని కన్ఫర్మ్ చేశారు. తర్వాత ఇంటర్నల్గా బ్రెయిన్లో స్వెల్లింగ్ స్టార్ట్ అయింది, దానికి ఓపెన్ స్కల్ సర్జరీ చేయాలన్నారు, చేశారు, ఓకే బాగానే ఉంది. ఆరోజు చూసినప్పుడు ఫాదర్ కాన్షియస్ లేరు, అసలు లెఫ్ట్ హ్యాండ్ కానీ లెగ్ కానీ మూమెంట్ అయితే ఏం లేదు. అప్పుడు ఇంకా ఆపరేషన్ అయిన తర్వాత ఐసీయూలో చాలా డేస్ ఉన్నారు, రూమ్ షిఫ్ట్ చేసిన మెల్లగా ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తుంటే మూమెంట్ వచ్చింది, లెగ్ మూమెంట్ వచ్చింది, హ్యాండ్ లైట్గా మూమెంట్ వచ్చింది. ఇప్పుడు కూడా ఇంకొక 1 మంత్లో క్యూర్ అవుతారు అని చెప్పారు డాక్టర్ వాళ్ళు, ఇంప్రూవ్మెంట్ ఉంది. అప్పుడు ఇంకా మాట్లాడడం కూడా సరిగా లేదు, ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారు. స్టార్టింగ్ నుంచి మాకు డాక్టర్ నీలేష్ న్యూరాలజీ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే సర్జరీ అవసరం ఉందో అప్పుడు డాక్టర్ అమీర్ పాషా ఇన్వాల్వ్ అయ్యారు, సార్ కూడా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేశారు. ఎవ్రీ ఇయర్ మేము వచ్చి టెస్ట్ చేయించుకుంటాం, కార్డియాక్ అయితే బెస్ట్ ఇక్కడ. ఇప్పుడు న్యూరాలజీ కూడా మాకు చాలా బెస్ట్ అనిపించింది. మేము ఫస్ట్ మాకు హెడ్ఏక్ అన్నప్పుడు బయట చూపించుకున్నాం, అక్కడ న్యూరాలజీ డిపార్ట్మెంట్ చూపించుకున్నాం, కానీ వాళ్ళు కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేదు ఎగ్జాక్ట్ ప్రాబ్లం అనేది. ఫస్ట్ ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్గా చూపించుకుంటాం, కాకపోతే కొంచెం మెయిన్ పెద్ద హాస్పిటల్ చూపించుకోవడం బెస్ట్, కేర్ లాంటి హాస్పిటల్స్లో డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు, ట్రీట్మెంట్ బాగుంటుంది, వెల్ అండ్ గుడ్.